మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. సడన్గా మన ప్రయాణంలో మనం సూట్ కేసును పోగొట్టుకున్నాం. మనం స్కూటర్ను లేకపోతే మన బండిను అక్కడ పెట్టి వెళ్తాం. కారు అయితే అద్దాలు పగిలొట్టి లోపలే ఉంటే అవి ఎత్తుకుపోవడం కావచ్చు, లేదా మన బండిని ఎత్తుకు వెళ్ళిపోవడం కావచ్చు. ఏదైతే మనకి సంబంధించినటువంటి ఒక వస్తువు దొంగతనానికి గురి కావడం కావచ్చు. మనం ఇంట్లోనే ఉంటాం కానీ ఇంట్లో వస్తువులు కొన్ని ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి కావచ్చు కారణం. ఇలాగా అనుకోకుండా హఠాత్తుగా మన ప్రమేయం లేకుండా మన వస్తువులు మన దగ్గర నుంచి దూరం అవుతున్నాయి అంటే మన మీద ఖచ్చితంగా 11 అనేటటువంటి నెంబర్ ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వస్తువు పోగొట్టుకోవడం ఒక ఎత్తు అయితే కనుక ఆ వస్తువు పోయిన తర్వాత పడే మానసిక వేదన మరీ ఇంకా ఎక్కువ. వస్తువు విషయమనే కాదండి, మన ఫ్రెండ్స్ మనకి దూరం అవటం కావచ్చు, మనం అమితంగా ఇష్టపడే వ్యక్తి మనకి దూరం కావటం కావచ్చు, రిలేషన్స్లో తేడాలు రావడం కావచ్చు, ఇవన్నీ మన మీద 11 పనిచేసినప్పుడు జరుగుతూ ఉంటాయి. అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్న ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అని దూరం జరుగుతున్నారు అంటే వాళ్ళిద్దరి మీద ఆ ఇద్దరి మీద 11 పనిచేయటం కారణం. ఒక రకమైన సైకలాజికల్ మోసం జరగడానికి కారణం 11. అనుకోకుండా మన ఆలోచనల్లో వీళ్ళు మనల్ని అంతగా అభిమానించట్లేదు, అవతల వాళ్ళంటే ఇష్టపడుతున్నారనే ఒక డౌన్ ట్రెండ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. పిల్లలకు కూడా వస్తూ ఉంటాయి ఇవి. ఇది 11 వల్లే. జీవితం అన్నాక ఏ నెంబర్ అయినా మన మీద పనిచేస్తూనే ఉంటుంది. నాకు ఇష్టం లేదు కదా అని నాకు 2 పని చేయకుండా ఉండదు. నాకు ఇష్టం కదా అని నాకు 7 పని చేస్తుంది అనుకోకూడదు. ప్రతి నెంబరు మన టైంని అనుసరించి ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటాయి. బట్ చాలామందికి అనుభవం అయ్యే ఉంటుందండి, వివాహ కార్యాలల్లో ఒక్కొక్కసారి మన నగ పోయిందని బాధపడటం కానివ్వండి, మనం తాళం వేసి వెళ్ళిన తర్వాత ఇంట్లో వస్తువులు పోవడం కానివ్వండి, మనం ఎక్కడన్నా దాచిపెట్టింది మనకి తెలియకుండా కనుమరుగైపోవటం కానివ్వండి, ఇవన్నీ జరగడానికి కారణం 11. చిన్నపిల్లలు కిడ్నీ బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటారు. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళే కిడ్నీ బ్యాంక్ కొట్టేస్తారు, పాపం వీడియో ఇస్తాడు. 11 అది చిన్నప్పటి సంగతి. కాస్త పెద్ద అయిన తర్వాత 2 రోజుల్లో పరీక్ష, మన నోట్స్ బుక్స్ ఏమీ కనపడవండి బికాస్ ఆఫ్ 11. బ్యాగే పోతుంది విచిత్రంగా. సాయంత్రం 4 గంటలకి జర్నీ అంటే ఒకప్పుడు ఫోనుల్లో ఉండేవి కాదు కాబట్టి మనకి టికెట్స్ ఉండేవి, టికెట్ కనబడదు. లేదా ప్రయాణం అంతా ముగించుకొని ఇంటికి తిరిగి వస్తూ సూట్ కేసు ఆటోల్లో మర్చిపోయిన పెద్ద మనుషులు ఎంతమందో, ఆటోవాడు బర్రమని వెళ్ళిపోతాడు పాపం. ఇవన్నీ కూడా 11కి సంబంధించి, అంటే 11 అనే నెంబరు మన మీద పనిచేస్తున్నప్పుడు మనం వ్యక్తిగతంగా ఏదో ఒకటి లాస్ అయ్యి తీరాలండి. అలాగే 11 చేసే మరో అద్భుతమైన పని ఉంది. ఒక పలుకుబడి కలిగినటువంటి వ్యక్తితోటి, ఒక ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తితోటి మనకి పరిచయాన్ని ఇస్తుందండి 11. ఏమిటి, ఇవన్నీ పోగొట్టాక తర్వాత ఇస్తుందన్నమాట. ఎప్పుడైనా సమయానికి అక్కడికి రావచ్చు ఆ పరిచయం, అలా ఉంటుందన్నమాట. సో ప్రతి మనిషి మీద పనిచేసే 11 పని చేయాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక నష్టాన్ని ఇచ్చి తీరుతుంది. హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకోవటం దగ్గర నుంచి ఒక్కొక్కసారి మన పాస్పోర్ట్ ఉన్న దాన్ని ఏమంటారు కవరు సంథింగ్ ఏదో పోవటం కావచ్చు, లేదా మనకి సంబంధించిన భూమి తాలూకు పత్రాలు మనం ఎక్కడో మర్చిపోతాం పోగొట్టుకుంటాం బికాస్ ఆఫ్ 11 అండి. దీనికి రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి పోవాలని ఉంది కాబట్టి 11 పనిచేసింది అని నేను అనలేను. కానీ మీ మీద 11 పనిచేసినప్పుడు ఏ రెమెడీస్ ఫాలో చేసినా ఈ నష్టాన్ని అయితే పూడ్చటం కష్టం. అలాగే ఇంచుమించుగా చట్టంతో చుట్టరికం వద్దు అంటాం మనం. అటువంటి చుట్టరికాన్ని 11 గిఫ్ట్గా ఇచ్చి మరీ వదులుతుందన్నమాట. సో ఇవి మనకి ఎవరి మీదైనా సరే 11 పని చేస్తున్నప్పుడు కనపడేటటువంటి ఎఫెక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.